హై ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ బొగం. వెల్కమ్ టు ఎస్బిటెక్ ట్యూట్స్. ఈ వీడియోలో జావాలో క్లాస్ అండ్ ఆబ్జెక్టివ్ చేసి ప్రోగ్రామ్ ని ఏ విధంగా రాయాలి నేను ప్రాక్టికల్ గా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది స్టూడెంట్స్ జావాలో క్లాస్ అండ్ ఆబ్జెక్టివ్ చేసి ఒక ప్రోగ్రామ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తా ఉన్నారు. ఫస్ట్ అయితే మనం ఏం చేయాలి, నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకొని ప్రోగ్రామ్ అయితే ఇక్కడ టైప్ చేద్దాం. ఫస్ట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాద్దాం. ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి నేను ఆల్రెడీ తీరిపాట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఆ వీడియో మీరు చూడనట్లయితే జావా ప్లేలిస్ట్ లో ఉంటుంది, ఆ వీడియోస్ అయితే మీరు చూడండి. ఫస్ట్ అయితే ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ క్లాస్ నేమ్ వచ్చేసి రోబో. క్లాస్ నేమ్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్తో ఉండాలి కంపల్సరీగా. ఇక్కడ ఒక 3 వేరియబుల్స్ అయితే తీసుకుందాం. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అడిషన్ ఆఫ్ నెంబర్స్ చేస్తున్నాను మీకు ఈజీగా ఉండడానికి. ఓకే, సో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేశాను. తర్వాత ఒక మెథడ్ని కూడా రాద్దాం. మెథడ్ లేకపోతే మనం లాజిక్ అనేది ఏమి చేయలేము. ఓకే, సో మెథడ్ నేమ్ వచ్చేసి యాడ్. ఇందులో ఏకి 100 ఇస్తున్నాను, బికి 200 ఇస్తున్నాను. నేను టోటల్ కూడా వేసేద్దాం, టోటల్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. తర్వాత డిస్ప్లే చూడాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, ఇక్కడ టోటల్ని డిస్ప్లే కూడా చేసేద్దాం. మెథడ్ నేమ్ క్లోజ్, తర్వాత క్లాస్ కూడా క్లోజ్. ఇది మన క్లాస్. ఈ క్లాస్లో ఏం జరుగుతుంది అంటే 3 వేరియబుల్స్ తీసుకున్నాము, తర్వాత ఒక మెథడ్ రాసినాను. మెథడ్లో ఏ ఈక్వల్ టు 100, బి ఈక్వల్ టు 100, తర్వాత టోటల్ చేసి తర్వాత టోటల్ని డిస్ప్లే కూడా చేసేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మెయిన్ క్లాస్. క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్గా ఎం రోబో. ఇక్కడ మెయిన్ మెథడ్ని రాయాలి. మెయిన్ మెథడ్ ఎలా రాస్తాము, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్. ఫస్ట్ అయితే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసేద్దాం. క్లాస్ నేమ్ వచ్చేసి రోబో కాబట్టి రోబో, ఓబీజే అనేది ఆబ్జెక్ట్ నేమ్, న్యూ రోబో, రోబో ఇక్కడ కన్స్ట్రక్టర్. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ నేమ్తో మెథడ్ని కాల్ చేసుకోవడం, ఇంతే సింపుల్. మెయిన్ ఫంక్షన్ క్లోజ్, మెయిన్ క్లాస్ క్లోజ్. ఈ విధంగా అయితే మనం ప్రోగ్రామ్ అయితే టైప్ చేసాం. ఫస్ట్ అయితే మనం దీన్ని సేవ్ చేద్దాం ఫైల్లోకి వెళ్ళేసి. సేవ్ యాజ్, ఎక్కడ ఒక లొకేషన్లో సేవ్ చేసుకోండి. నేను మై కంప్యూటర్లో సి డ్రైవ్లో డెమో అనే ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను. ఎం రోబో డాట్ జావా మెయిన్ క్లాస్ నేమ్తోనే సేవ్ చేయాలి కంపల్సరీగా. ఓకే, సేవ్. నెక్స్ట్ ఇప్పుడు కంపైలేషన్ ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఫస్ట్ అయితే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మన ప్రోగ్రామ్ ఏ లొకేషన్లో అయితే సేవ్ చేసినామో ఆ లొకేషన్కి వెళ్ళాలి. మనం ఎక్కడ సేవ్ చేసినాము, సి డ్రైవ్లో డెమో అనే ఫోల్డర్లో సేవ్ చేసినాం. సో కాబట్టి ఫస్ట్ మనం సీడీ డెమో డెమో ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఇక్కడ మన ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం కంపైలేషన్ చేయాలి. సో జావా సి ఎం రోబో డాట్ జావా. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇలా వచ్చిందంటే ఏం ఎర్రర్స్ లేనండి. నెక్స్ట్ రన్ జావా ఎం రోబో, చూడండి 300. సో 100 ప్లస్ 200 300 డిస్ప్లే అయిపోయింది. నాకు అడిషనల్ 2 నెంబర్స్ ఈక్వల్ 300 రావాలి. అప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింటర్లో డబుల్ కొటేషన్లో ఒక మెసేజ్ పెడతాను, అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ ఈక్వల్ టు మొత్తాన్ని డబుల్ కొటేషన్లో పెట్టేసి క్యాలిక్యులేషన్ ఆపరేటర్ ప్లేస్ పెట్టినట్లయితే మనం కంప్లీట్గా మెసేజ్ కూడా చూపిస్తుంది. చూడండి మళ్ళీ ఒకసారి కంపైల్ రన్, అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు 300. ఈ విధంగా మనం జావాలో సింపుల్గా క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ప్రోగ్రామ్స్ని అయితే ప్రాక్టీస్ చేయొచ్చు. చాలామంది స్టూడెంట్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నాకు రిప్లై ఇస్తాను. అట్లానే వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.